చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు సీఈఓ ఎంకే మీనా. బహిరంగ సభలో సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని 18 సార్లు సీఈఓ ఎంకే మీనాకు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు పలుమార్లు సీఈఓ నోటీసులు జారీ చేశారు. అయితే కొన్నింటికి సమాధానం ఇచ్చి మరికొన్నింటికి స్పందించలేదు చంద్రబాబు. చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సీఈఓ మీనా సంతృప్తి చెందలేదు. దిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన పదే పదే తన ప్రసంగాల్లో అనుచితులను వ్యాఖ్యలు చేస్తున్నటువంటి చంద్రబాబు పైన ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు సైకో అంటూ వ్యక్తిగత దూషణలు, అదేవిధంగా ఎన్నికల ప్రవర్తన నియమాన్ని ఉల్లంఘిస్తూ చేసినటువంటి వ్యాఖ్యల పైన 18 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈఓకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆధారాలు ఇచ్చిన ఫిర్యాదులు పరిశీలించిన తర్వాత ముఖేష్ కుమార్ మీద పలుమార్లు చంద్రబాబుకి ఈ వ్యాఖ్యల పైన వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. ఈ 18 నోటీసులు కూడా వివరణ ఇవ్వాలని పంపినప్పుడు కొన్నిటికి మాత్రమే సమాధానాలు ఇచ్చి కొన్నిటికి అసలు స్పందించినటువంటి పరిస్థితి. సో ఈసీ ఎలక్షన్ కమిషన్ సీఈఓ ఇచ్చినటువంటి నోటీసులకి చంద్రబాబు స్పందించినటువంటి తరుణంలో చంద్రబాబు పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆయన కోరుతూ, అదేవిధంగా ఈ ఇచ్చినటువంటి ఫిర్యాదులు, వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్, పేపర్ క్లిప్పింగ్స్ అన్నింటినీ కలిపి కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పంపించారు. చంద్రబాబు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తి చెందలేదు, అదేవిధంగా కొన్నింటికి అసలు సమాధానాలు కూడా ఇవ్వలేదు. సో ఇటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి చంద్రబాబు పైన కోరుతూ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ కు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా లేఖ రాశారు. అందులో ఆ లేఖతో పాటుగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి వీడియో క్లిప్ను వాటి అన్నింటినీ కూడా పొందుపరిచారు. ముఖ్యంగా చంద్రబాబు పదే పదే ప్రతిరోజు బహిరంగ సభల్లో అబద్ధాలను, అవాస్తవాలను, వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా, వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా వ్యక్తిగత దూషణలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన దిగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకుల భాష, అదేవిధంగా రాజకీయ నాయకుల ప్రసంగాలు, కొన్ని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి అనుగుణంగా ఉండాలి, దానికి లోబడి ఉండాలి, దాన్ని ఉల్లంఘించి చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, వ్యక్తిగత దూషణలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే వివిధ ప్రసంగాలు, వివిధ సభల్లో చేసినటువంటి వ్యాఖ్యల పైన 18 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల పైన ముఖేష్ కుమార్ మీనా స్పందించి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినా సరే చంద్రబాబు నుంచి సంతృప్తిగా సమాధానం రానప్పుడు ఇప్పుడు తదుపరి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలో సజెస్ట్ చేయాలని, ఆదేశించాలని ఈసీఐ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ కు ముఖేష్ కుమార్ మీనా ఈ లేఖ రాశారు. చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు సీఈఓ ఎంకే మీనా. బహిరంగ సభల్లో సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని 18 సార్లు సీఈఓ ఎంకే మీనాకు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు పలుమార్లు సీఈఓ నోటీసులు జారీ చేశారు. అయితే కొన్నింటికి మాత్రమే సమాధానం ఇచ్చి మరికొన్నింటికి స్పందించలేదు చంద్రబాబు. చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సీఈఓ మీనా సంతృప్తి చెందలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను పరిశీలించిన సీఈఓ మీనా చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఈసీఐ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ కు లేఖ పంపించింది. ఈ లేఖకు వీడియో క్లిప్పులను కూడా జత చేశారు.